మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య దసరాకు ఆర్టీసీ బస్సులు లేవు. దసరా పండుగకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. అయినా కూడా తెలుగు రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులపై క్లారిటీ రాలేదు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇంకా రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ చెబుతున్నారు. దీంతో దసరా పండుగకి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు లేనట్లే. పండుగకు ఊరెళ్లాలి అనుకునేవారు ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది. దీన్ని ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. రెట్టింపు ఛార్జీలతో ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రావచ్చు అన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు. తెలంగాణ కోరినట్లే 1.05 లక్షల కిలోమీటర్లు తగ్గించుకున్నామని చెప్పారు. వాళ్లు ప్రతిపాదించిన రూట్లలో కూడా ఏపీ బస్సులను తక్కువగా తిప్పుతామన్నారు కృష్ణబాబు. తెలంగాణ పెట్టిన షరతుల వల్ల విజయవాడ హైదరాబాద్ రూట్లో 350 బస్సులు తిరిగే అవకాశమే ఉండదంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో మా ప్రతినిధి పీఎంఆర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సంబంధించి ఇప్పటికీ అస్పష్టత సందిగ్ధత అనేది కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాని పరిస్థితి. మరొకవైపు దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులు అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం ఎప్పుడు సెటిల్ అవుతుంది, సెటిల్ అయ్యే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, రెండు రాష్ట్రాల మధ్య అసలు ఎటువంటి చర్చలు జరిగాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, ప్రధానంగా ఈ టజిల్ ఎక్కడ వచ్చింది ఈ రెండు రాష్ట్రాల మధ్య? ఇందులో టజిల్ ఏం కాదండి. ఇప్పుడు ఏదైనా అంటే మనకి ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అనేది మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఫస్ట్ 5 ఇయర్స్ ఆటోమేటిక్గా స్టార్టింగ్లో 2014లో డివైడ్ అయినప్పుడు, స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏ పర్మిట్స్ ఉన్నాయో ఆ పర్మిట్స్ కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ప్రొవిజన్ ఇచ్చింది. సో అందుకని 2019 వరకు ఎవరికి ప్రాబ్లం లేదు. సో దాని తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఈ కోవిడ్ వచ్చేంత వరకు. సో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ కోసం మనం లాక్డౌన్ గైడ్ లైన్స్ ప్రకారం బస్సులు ఆపేశాము. సో ప్రజలు ఇన్కన్వీనియన్స్కి అవ్వకోకుండా రన్ అవుతున్న సర్వీసెస్ ప్లస్ మంచి ఆక్యుపెన్సీ రేషియోతో రన్ అవుతున్న సర్వీసెస్ కాబట్టి యాన్యువల్గా 75% కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంది, విచ్ ఇస్ కన్సిడర్స్ వెరీ హై. సో దాని ప్రకారం మనం ఆఫ్ మేము ఆఫ్ తగ్గిస్తాము, మీరు ఆఫ్ పెంచుకోండి అని చెప్పాము. అది కుదరదన్నారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేసినట్టే 1,60,000 కిలోమీటర్స్కి మనం ప్రపోజల్స్ పంపించాము. 1 or 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ త్వరలోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ గొడవ కారణంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కువగా లాభపడుతున్నారు, అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. దీని మీద ఏమంటారు? యా, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్కి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ప్రజలు డిపెండ్ అవుతారు. సో అది ప్రతిరోజు కూడా ఎంత రేట్స్ ఛార్జ్ చేస్తున్నారు ఏంటనే దాని మీద మనం నిఘా పెట్టడం జరిగింది. సో వాళ్ళ ఆన్లైన్ సిస్టమ్స్ బుక్ చేసే దాంట్లో అంతా కూడా మన ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారు. మరి డెఫినెట్లీ జనరల్గా ఈ ఫెస్టివల్ సీజన్లో 1 సైడ్ ట్రాఫిక్ ఉంటుంది, 2 సైడ్ ఉండదు కాబట్టి కొంత రీజనబుల్ పర్సంటేజ్ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు చేసినంత వరకు ప్రాబ్లం లేదు. దానికన్నా ఎక్స్ట్రా కనుక ఛార్జ్ చేస్తే కనుక డెఫినెట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అందరికీ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటివరకు ఉన్న కేసులు నమోదు చేశారు సార్ అటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి? అంటే వయలేషన్స్ అవి రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేస్తూనే ఉంటారు, వీళ్ళని నిఘా పెట్టమని చెప్పాము. డెఫినెట్లీ ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ వస్తే కనుక ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అనేది కంప్లైంట్స్ వస్తే డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్టీసీ వివాదానికి సంబంధించి, బస్సు రాకపోకలకు సంబంధించిన విషయంలో క్లారిటీ దాదాపు 1-2 రోజుల్లో వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన వ్యవహారం మీద కూడా వాళ్ళు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా రవాణా శాఖ కావచ్చు, ఇతరత్ర ఎన్ఫోర్సింగ్ విభాగాలు ఏదైతే ఉంటాయో వాటన్నింటిని కూడా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని కృష్ణబాబు చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో చంద్రశేఖర్, ఎన్టీవీ.